హలో 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 మంతనాల మధ్య వచ్చాడప్పో ఏమప్పో అందరూ బాగుండరా? బాగానే ఉంటారు, గానే ప్రపంచకంలో ఇంతలు విశేషాలన్నీ కూడా ఈ మంతనాల మధ్య మీ ముందుకు తీసుకుని వస్తున్నాడా? మేడి పండు చూడ మేలిమై ఉండా, పొట్ట విప్పి చూడ పురుగులుండో, ఏమప్పో పోరగాడిని చూడు జోరుగుండు, పొట్ట విప్పి చూడ శంశాలుండు. ఏందబ్బో ఇట్టా చెప్తున్నాడు మంతనాల మధ్య అనుకుంటున్నారా? ఏమప్పో రాళ్ళు తిని రాళ్ళు కరిగించుకోవాలని చెప్పినారు మన పెద్దోళ్ళు, కానీ ఇప్పుడు అన్నం ముద్ద కూడా అరిగించుకోలేని పరిస్థితాయా? ఇప్పుడు తింటే బ్రేవు బ్రేవుమని బ్రేవుల గోలాయా, తినకపోతే పేగుల కేకలాయా. అయితే పట్టుమని 30 ఏళ్ళు కూడా లేని ఈ పోరగాడు ఏకంగా మెటల్ వస్తువులు తిని మా గొప్పగా బతికినాడు కొన్ని రోజులు. అగ్గగ్గగ్గగ్గగ్గగ్గగ్గ అట్ట చూడరే. ఇక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంటాని మన పెద్దలు ఉరుకునే చెప్పారనా? ఆ పిల్లగాడు మత్తు పదార్థాలకు బానిసయ్యాడనని వాళ్ళ తల్లిదండ్రి ఆరోగ్య కేంద్రంలో చేర్పించారనంటమ్మా. మరి అయితే అక్కడ మందులకు బదులు ఈ స్టీల్ స్పూన్లు బలంతంగా తినిపించారనంట. మరిగా 1-2 కాదమ్మో, ఏకంగా 63 స్పూన్లు తినేరనంటమ్మా. అవి కడుపులో పోయినాక ఊకుంటాయా? చక్రంలో పడ్డ బంతిలాగా గిర్రా గిర్ర తిరిక్కాసి కడుపు నొప్పి తెచ్చిపెట్టాయినంట. డాక్టర్ ఏమో ఆ పిల్లోనికి టిక్కు టిక్కు అని ఫోటోలు తీసి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ముక్కు నేరేసుకున్నాడంట. ఏగో షడ్డలవాట్లు మానుకోవాలంటే ఏమప్పో గుండెను గుండ్రాయిలా చేసుకోవాలా? ఇట్ట స్టీల్ సామాన్లు మింగి ఆసుపత్రి పాలై ప్రాణాలతో సెలగాటమాడుతున్న ఈ పిల్లగాని పరిస్థితి భలే కష్టంగా ఉందంటప్పో డాక్టర్లు చెప్తుండరు. ఏగో ఏది ఏమైనా మత్తు వ్యసనం ప్రాణానికే సంకటము కదప్పో.